జీవన్ పుల్చంద్ కంపెనీలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు 10,000 పైన బీడీలు చేసిన వారికి 1,000 రూపాయలు తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఐఎఫ్టిఓ ఆధ్వర్యంలో ఆర్మూర్లోని జీవన్ పుల్చంద్ కార్ఖానా ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తన్న, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీలు మాట్లాడుతూ 10,000 బీడీలు చేసిన కార్మికులకు 1,016 రూపాయలను తగ్గించి ఇచ్చారని, నాసిరకం తునికాకును సప్లై చేస్తున్నారని, బట్వాడాలో 16 రూపాయల కోత విధించిన రూపాయలను వెంటనే చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అంతకుముందు జంబియాన్మాన్ నుండి బీడీ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, నజీర్, నిశాంత్, సువర్ణ, గంగనర్సు, సవితలక్ష్మి, దుర్గప్రసాద్ బీడీ కార్మికులు పాల్గొన్నారు. అక్రమంగా తప్పించిన కూలీ రేట్ల బకాయి పైసలు వెంటనే, బీడీ కార్మికులకు అన్యాయంగా ఇచ్చిన కూలీ రేట్ల బకాయి పైసలు వెంటనే వాపస్ ఇవ్వాలి. బీడీ కార్మికులందరికీ తప్పించిన కూలీ రేట్ల పైసలు వెంటనే, 1,000 బీల సరిపోయే మంచి ఆకును, నాన్ పిఎఫ్ కార్మికులందరికీ పిఎఫ్ నంబర్ వెంటనే, నాన్ పిఎఫ్ కార్మికులందరికీ పిఎఫ్ నంబర్ వెంటనే, బీడీ కార్మికుల పట్ల యజమాని మంటి వైఖరి. రామ్ జీవన్ పూల్చంద్ బక్కాడ్ బీడీ కంపెనీ ఆర్మూర్ హెడ్ ఆఫీస్ కింద ఉన్నటువంటి సుమారుగా 25 బ్రాంచ్లలో పనిచేస్తున్నటువంటి 1,000,000 మంది బీడీ కార్మికులకు 1,000 బీడీలకు తాను ఇచ్చే కూలీలో 15 రూపాయలు తక్కువ అన్నప్పటికీ, వివిధ వాటిని పట్టుకుంటే సుమారుగా 40 రూపాయల వరకు ప్రతి వర్కర్ వెనుక నష్టం అనేది జరుగుతందుకు ఆయన బటవాడా వంపడం జరిగింది. ఆ విధానాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ వ్యతిరేకిస్తూ ఆ యాజమాన్యం దృష్టికి కూడా వెంటనే తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పటి వరకు వాళ్ళ తరపున ఏం స్పందన లేదు కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ 25 గ్రామాల నుంచి 25 బ్రాంచ్ల కార్మికులు రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పుడు నిలబడి ఉన్నారు. కాబట్టి యాజమాన్యం వెంటనే ఏదైతే తక్కువ ఇచ్చినటువంటి కూలీ ఉన్నదో ఆ కూలీని వెంటనే వాపస్ ఇవ్వాలి. ఇవ్వనట్లయితే భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి ఆయన దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకురావడం ఏంటంటే, అనేక సంవత్సరాల కిందట బీడీ కార్మికులకు ఒక పైస వేయించాలంటే అనేక కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. దాన్ని ఇవాళ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక చట్టాలని తీసుకొచ్చిన తర్వాత కూలీ రేట్లు అనేటివి కొంత పెరిగి కార్మికులు సంతోషిస్తున్నటువంటి దశలో యాజమాన్యం ఇటువంటి విధానం కొనసాగించడం సరైనది కాదు. అనేక రకాల పోరాటాలు జిల్లా కేంద్రం వరకు కూడా జరిగి దీని మీద అనేక పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి యాజమాన్యానికి తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ, పోయిన నెల జూలై నెల బాటవాడల్లో 10,000 కంటే ఎక్కువ చేసినటువంటి బీడీ కార్మికులందరికీ ప్రతి 1,000 బీళ్లకు 15 రూపాయల 55 పైసల చొప్పున యాజమాన్యం కూలి తక్కిచ్చిండు. ఇది అన్యాయమైంది, చట్ట వ్యతిరేకమైంది, దుర్మార్గమైంది. ఎందుకంటే ఒప్పందం ప్రకారం కూలి వేతనాలు అమలు చేయాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇవ్వటం అనేది మేము దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగింది. 15-20 రోజులైనా స్పందించకపోవడంతో అనివార్యంగా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా మా ఈ 3 డిమాండ్లు ఉన్నాయి. 1, 1,000 బీళ్లకు సరిపోయే మంచి తునికాకి ఇవ్వాలని, 2, ఏదైతే తక్కిచ్చినటువంటి కూలీ రేట్లు ఉన్నాయో ఆ బకాయి పైసలు ఇచ్చేసి రెగ్యులర్గా జీవో ప్రకారం 186 రూపాయల 14 పైసలు వేతనం ఇవ్వాలని, దాంతోపాటు పిఎఫ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ 100% పిఎఫ్ కట్ చేయాలని చెప్పేసి, అట్లాగే గత అనేక సంవత్సరాల నుంచి నాన్ పిఎఫ్ కింద పనిచేస్తున్నటువంటి నాన్ పిఎఫ్ కార్మికులందరికీ వెంటనే ప్రావిడెంట్ ఫండ్ నంబర్ ఇవ్వాలని చెప్పేసి ఈ 3-4 డిమాండ్ల మీద ధర్నా చేస్తున్నాం.